आत्माय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिताम् पुराणमिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवते अष्टादशाध्यायिनीं अम्बत्वामन संदधामि भगवद्गीते भवद्वेषिणी। అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి ఏది ఉత్తమోత్తమైనటువంటిది, ఏది శ్రేయోహమాప్నుయా, దేన్ని అనుసరిస్తే గనక నాకు శ్రేయస్సు కలుగుతుంది, నాకు మోక్షం మోక్షప్రాప్తి కలుగుతుంది, జ్ఞానమే ఉత్కృష్టం అనుకున్నప్పుడు నన్ను భయంకరమైనటువంటి కర్మలో ఎందుకు దించావు? ఎందుకంటే కర్మ వల్లనే కదా మనుషులు బంధింపబడము. ఈ రెండు విషయాలని చెప్పి నువ్వు జ్ఞానము కర్మ రెండు విషయాల గురించి చెప్పి నా బుద్ధిని మోహంలో పడేశావు, దీనికి నాకు ఒక సన్మార్గం చూపించు, ఏదో ఒకదాన్ని తదేకం వద్ద నిశ్చిత ఒకటి నిర్ణయించి నాకు చెప్పు, స్థిరంగా ఇదే నీకు శ్రేష్టం, ఇదే నువ్వు చెయ్యాలా, నువ్వు ఏది నిర్ణయం చెప్తే అది చేస్తానన్నాను. కృష్ణ పరమాత్మ గీతాచార్యుడిగా లోకంలో రెండున్నాయి, జ్ఞానయోగం కర్మయోగం, రెండు కూడా నిన్ను ఫైనల్ ఎండింగ్ తీసుకెళ్లేటువంటివే. పురాప్రోక్తమైన లోకేస్మిన్ ద్విధానిష్ట, రెండు జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం, అంటే జ్ఞానం కంటే కర్మ ఎక్కడా తక్కువ కాదు, జ్ఞానయోగుల కంటే కర్మయోగులు తక్కువైనటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే కర్మయోగులకి జ్ఞానమే ప్రాప్తిస్తుంది, జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు కర్మయోగాన్ని చేస్తారు, జ్ఞానంతో ఉండి స్వార్థపరంగా వాళ్ళు ప్రవర్తించలేరు. కర్మయోగిగా కేవలం లోక కళ్యాణార్థమే అహంకార మమకారాలను త్యజించి కర్మలు చేసేటువంటి వాళ్ళు జ్ఞానంలోనే నిలబడతారు. జ్ఞానం జ్ఞానం అంటే సద్గ్రంథాలు చదవడము, వేదాలు చదవడము, వేదాంతాన్ని ఇతరులకు బోధించడం కాదు. జ్ఞానమార్గం అంటే అహం మమత్వం నుంచి పూర్తిగా బయటపడమే. అవి ఎప్పుడైతే వాటి నుంచి బంధించేటువంటి అహం మమ్మల నుంచి మనం పూర్తిగా బయటపడతామో అలాంటి వాళ్ళు జ్ఞానయోగంలో ఉన్నట్టు వాళ్ళు కర్మయోగంలో ఉన్నట్టే. అద్వైతాన్ని బోధించినటువంటి ఆదిశంకర్లు ఆసక్తి హిమాచలం నాలుగు సార్లు పర్యటించేశాడు, జ్ఞానమదంతా చేసుకున్నాడు, మరి అద్వైతం చెప్పాడు ఉండేది పరమాత్మే కదా, నువ్వు దానిలో నిలబడి అన్నాడు, మరి కర్మయోగం చేశాడు, ఎందుకు చేశాడు కర్మయోగం? మరి కర్మయోగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ జ్ఞానంలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళ కర్మకి పూర్ణత్వం అనేటువంటిది సిద్ధించింది. అంటే జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వాడు నిష్కామంగా ప్రవర్తిస్తాడు, నిష్కామంగా ప్రవర్తించినటువంటి వాడు జ్ఞానాన్ని చేరుకుంటాడు. బాహ్యంగా కర్మలు చేసినంత మాత్రాన వాడు కర్మల్లో ఇరుకుపోయినట్టు కాదు, ఏ కర్మలు చేయకుండా ఉన్నంత మాత్రాన వాడు జ్ఞానంలోకి వచ్చినట్టు కాదు. మాకు ఈ కర్మల నుంచి విముక్తి కావాలండి, కర్మల నుంచి విముక్తి కావాలని కోరుకునేటువంటి వాడికి వాడికి ముక్తి లభించదు. ఎందుకంటే బంధించేటువంటిది కర్మ కాదు, నేను చేస్తున్నాను అనేటువంటి కర్మ భావన, నేను కర్తని అనేటువంటి భావనే మనిషిని పూర్తిగా బంధిస్తాను. అందుకే విషయాన్ని గ్రహించినటువంటి వాడు కర్మల్ని వదిలేటువంటి నిర్ణయం కాకుండా కర్తృత్వ భావాన్ని వాడు వదిలేస్తాడు, భోక్తృత్వ భావాన్ని కర్మ ఫలితాన్ని ఆశించడం అనేటువంటి దాన్ని వదిలేస్తాడు. ఈ విషయాన్ని గురించి గీతాచార్యులు ఇక్కడ చెబుతూ అత్యద్భుతమైనటువంటి ఒక శ్లోకం, ఎంత ఉత్కృష్టమైనటువంటి శ్లోకం అంటే ఇది కర్మల్ని ప్రారంభించడంత మాత్రాన అనుత్తమం అయిపోవు. న కర్మణావనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి. నువ్వు న కర్మణాం అనారంభాత్, కర్మలని కర్మాన్ అనారంభాత్, కర్మల్ని ప్రారంభించినంత మాత్రాన నైష్కర్మ్యం న పురుష అశ్నుతే, నిష్కర్మ స్థితిని పొందలేడు ఏ వ్యక్తి కూడా. ఇక్కడ పురుష అంటే మగవాడని కాదు, ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే అనేటువంటి విషయాన్ని మనం స్వీకరించాలి. పురుష అంటే పూర్వతీతి పురుష, రెండు పూర్తి చైతన్యంతో నిండిన వాడని ఒక అర్థము, పూర్తి అజ్ఞానంతో నిండిన వాడనేటువంటి అర్థంలో కూడా చెప్తారు దీన్ని. ఎవరైతే అజ్ఞానంతో ఉంటూ అసలు పని ప్రారంభిస్తే కదా సమస్యలు వచ్చేది, ప్రారంభించకపోతే సమస్యలు రావు కదా. ఒక పిల్లవాడు ఉన్నాడట, వాళ్ళ అన్నలు అక్కలు వాళ్ళందరూ కూడా చదివి ఎగ్జామ్స్ టైంలో బాగా టెన్షన్ తెచ్చుకొని స్ట్రెస్ ఫీల్ అయిపోయి పరుగులు ఎత్తుతూ చేస్తుంటే స్కూల్కి పోయి చదువుకుంటే కదా ఇన్ని పరీక్షలు ఇన్ని టెన్షన్లు, అసలు స్కూల్కే పోకుండా అసలు చదవనే చదవకుండా అసలు ఎగ్జామ్స్ రాకపోతే టెన్షన్ ఏం లేదు కదా.
చేశానే భావన ఎందుకు కలుగుతుంది? కర్మ చేస్తున్నాను కాబట్టి దాని ఫలితాన్ని ఎందుకు ఆశిస్తాము? నేను చేశాను కాబట్టి. ఇక్కడ రెండు అన్నమాట, నేను చేశానే భావన, ఫలితం, ఈ రెండింటి వల్లనే మనిషి కట్టుబడతాడు. కర్మ చేస్తే ఫలితం ఆశిస్తాం, కర్మ చేయకపోతే ఫలితం ఆశించాం కదా. పోనీ కర్మ చేశాను కాబట్టి, చేస్తాను కాబట్టి నేను చేశాను అనుకుంటాను. ఇక్కడ ఏంటి, నిప్పే లేకపోతే పొగే ఉండదు కదా. కర్మే లేకపోతే, కర్మను ప్రారంభించకనే ప్రారంభించకపోతే కనుక ఫలితాన్ని ఆశించడం ఉండదు, నేను చేశాను అనేటువంటి అహంభావన పడేది ఉండదు. అందుకే కృష్ణుడు ఈ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని కర్మణా నా ఆరంభ, కర్మల్ని ప్రారంభించినంత మాత్రాన అనారంభ ప్రారంభించినంత మాత్రం నైష్కర్మ్యం పురుషోష్ణుతే అశ్నుందా అశ్నుతే నైష్కర్మ స్థితి లభించదు. అంటే కర్మ చేస్తూ కూడా నేను చేయలేదు అని అనుకోవాలి. ఎందుకంటే కరచరణ ఆదుల యొక్క కదలికే కదా, మనసు యొక్క కదలికే కదా, మనసుకి శక్తి ఎక్కడిది, ఈ ప్రపంచం ఎక్కడిది, ఇంద్రియాల కదలికి ఇవన్నీ వివరిస్తున్నారు. సపోజ్ మన శరీరం కదలాలన్నా ఈ ప్రకృతిలో వచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ బలం తెచ్చుకొని మళ్ళీ ప్రపంచంలో కర్మలు చేస్తున్నాను, లేకపోతే చేసేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు స్వీకరించేదంతా స్వీకరించి అంతా నేను చేస్తున్నాను, అంతా నేను చేస్తున్నాను, అంతా నాదనుకోవడమో తప్పు. ఇక్కడేంటి, కర్మలు చేయకపోతే పెద్ద తప్పు, కర్మలు చేస్తూ నేను చేశాను నాకు ఫలితం రావాలనుకున్నా తప్పు, చేస్తూ కూడా ఫలితాన్ని ఆశ్రయించకుండా, ఫలితాన్ని ఆశించకుండా నేను చేయలేదు అనుకునే స్థితి ఏదైతే ఉందో నైష్కర్మ స్థితి, పూర్తి అజ్ఞాన స్థితి, కర్మలు ప్రారంభించకుండా ఉండడం, తమగుణంతో కూడుకున్నటువంటి రజోగుణంలో ఫలితాన్ని ఆశిస్తూ నేను చేశాను నేను అహంకారాన్ని మెంచుకునేటువంటి స్థితి రజోగుణ స్థితి. సాత్విక స్థితిలో తను అన్నీ చేసి కూడా తాను ఏమీ చేయనట్టుగా, ఉత్తములు కూడా అదే విధంగా కనబడతారు, తాను ఏమీ చేయనట్టుగా ఏ ఫలితాన్ని కాంక్షించకుండా ఉండడము, అది సాత్విక స్థితి. అది ఏ రకమైనటువంటి కర్మగానండి. ఈ స్థితి అర్థమైనటువంటి వాడు అన్ని సైలెంట్ గా తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే సైలెంట్ గా చేసేటువంటి వాడు ఎక్కువ చేయగలడు. కేవలం అనుకోవడం అనేటువంటిది కూడా ఒక ప్రెషరే, నేను చేయాలి చేయాలి, నేను దీని నుంచి బయటపడాలి, దీని నుంచి బయటపడాలి. అందుకే విజ్ఞాని అనేటువంటి వాడు కర్మల నుంచి కాకుండా కర్తృత్వ భావం నుంచి బయటపడాలనుకుంటాడు, కోరికల నుంచి బయటపడాలనుకుంటాడు. కర్మణా నా ఆరంభాత్ పురుష నైష్కర్మ్యం నా అశ్నుతే, కర్మలు ప్రారంభించకుండా మాత్రాన నైష్కర్మ స్థితిని పొందాడు. నచ సన్యసనాదేవ సిద్ధ్యం సమధి గచ్చతి, సన్యసనాదేవ కొంతమంది కర్మల నుంచి భయపడి సన్యసించాలనుకుంటారనమాట. అంటే ఏదో ఆధ్యాత్మికంగా ఉండిపోతే గనక దేవుడి పరంగా ఉంటే ఏది లేదు కదండి, ఏదో దేవుడి గుడిలో కూర్చోవడం, నమస్కారం చేసుకోవడం, ఏదో ప్రసాదాలు తినడము, ఏదో ఒక భజన రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఏదో దేవుడి కోసం బతికేస్తున్నాం అనుకున్నా అక్కడ పోయినా నీ కోరికలు నీవు నీ మనసులో ఉండవా? బాహ్య ప్రపంచాన్ని నువ్వు త్యజించి సన్యసించిపోవచ్చు, అన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. అంతరంగాన్ని ఎలా వదులుతావు? అంతరంగంలో ఉండేటువంటి వాసనలను ఎలా వదులుతావు? అంతరంగంలో ఉన్నత స్థితికి ఎలా వెళ్తావు? అందుకే భగవద్గీత అంతా కూడా సంకల్ప సన్యాసం చెప్పింది కానండి, కర్మ సన్యాసం చెప్పలేదు. సన్యసనాత్యేవ సిద్ధ్యం నా సమధి గచ్చతి, నువ్వు ముక్తి పొందలేవు కర్మల్ని వదిలి త్యజించి వెళ్ళిపోయి ఇంకొక ఆధ్యాత్మికమైన కూర్చున్నా, అక్కడ కూర్చొని నీకు మనసు సిద్ధంగా ఉండదు. ఎక్కువ మంది ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నారంటే వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఎదగాల, నేను ఉన్న స్థాయి నుంచి ఎదగడం మానేసి నేను స్థానాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు స్థానాన్ని మార్చుకున్నా నీ స్థాయి మారదు కదా. ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లవాడు టెన్త్ క్లాస్ అంటే చాలా గ్రేట్ అని అందరూ అనుకుంటున్నారు. వీడు ఈ రూమ్ ఈ క్లాస్ రూమ్ వదిలేసి ఆ క్లాస్ రూమ్ లో కూర్చున్నంత మాత్రాన శరీరంపై కూర్చోగలదు కానివ్వండి, అన్ని కంప్లీట్ చేసినటువంటి స్థితి ఎలాగా రాదు. అలాగే సన్యసించడం అనేటువంటిది ఎప్పుడు ఎవరికైతే పూర్తి అంతర్ముఖ స్థితి ఏర్పడుతుందో, ఇక ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి ప్రాపంచిక విషయ లంపటత్వం అవి ఏదే నీ మనసు కోరినటువంటి స్థితిలో, నీ మనసు శ్రవణ మనన నిధిధ్యాసనల మీదనే లగ్నమై ఉంటుందో, పూర్తిగా దాని మీద తప్ప అన్ని మీద దాన్ని నీ మనసు కోరినటువంటి స్థితి ఉంటుందో, అదే నిజమైనటువంటి సన్యాసం. మనకు ముందు ముందు అధ్యాయంలో సన్యాస స్థితి ఏంటి అనేది కూడా గీతాచార్యుల వారు చాలా అత్యద్భుతంగా బోధిస్తూ వచ్చారు, అది నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. అందుకని నచ్చ సన్యసనాదేవ సిద్ధ్యం సమధిగచ్చేది, వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రం అందరూ కూడా ఈ బంధాల నుంచి మేము ఎప్పుడు తప్పించుకుంటాము అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే బయట చేసేటువంటి వాళ్ళ కర్మలు, బయట ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళని బంధిస్తున్నారు అనేటువంటి భ్రమలో ఉన్నారు. కర్మ ఎప్పటికీ బంధించదు, కర్మ జడమైనటువంటిది. జడమైనటువంటి కర్మ నిన్ను ఎలా బంధిస్తుంది? నువ్వేం చేస్తావు?
ఆసన కర్మ చేయడం ప్రారంభించేటప్పటికే నువ్వు మధ్యలో ఒకటి వేసేసుకుంటున్నావు. అవన్నీ మన అజ్ఞానంతో మనం సృష్టించుకున్నటువంటివి. అందువల్ల సన్యసించి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు మోక్షం కలుగుతుందంటే డెఫినెట్. అయితే సన్యసించొద్దంటారా? నువ్వు సన్యసించు. సన్యాసులకు సన్యసించడానికి కావాల్సిన అర్హతలు లేదు. కనీసం సన్యసించిన తర్వాతనే సరే నువ్వు అర్హతల కోసం నువ్వు ప్రయత్నించాలి. ఇదే ప్రాపంచిక మనస్తత్వంతో మనం అక్కడ వ్యవహారం చేసిన అక్కడ ఇంకొక పెద్ద సంసారాన్ని మన మనసు మనకి క్రియేట్ చేస్తుంది. ఒకటి, సంసారంలో మనం లేము, మన లోపల సంసారం ఉంది. బయట వ్యక్తులు బంధించడం లేదు, మనల్ని మనమే బంధించుకుంటున్నాం. మన భావాలతో మనల్ని మనం బంధించుకుంటున్నాం. మన సంకల్పాలే మనల్ని కట్టేస్తున్నాయి. మన ఊహలు, మనం ఇతరుల నుంచి ఆశించడము, ప్రపంచం నుంచి మనము ఎదురు చూడడం, వీటి వల్లనే మనము బంధింపబడుతున్నాం. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు కర్మ సన్యాసం కంటే కూడా వాడు అహాన్ని సన్యాసించడంలో వాడు దృష్టి కేంద్రీకరిస్తాడు. ఇది నిజమైనటువంటి సాధన. ఎందుకంటే వదిలి వెళ్ళిపోయినంత మాత్రాన్ని నీకు మోక్షం కలుగుతుంది. సిద్ధ్యం నసమతి గచ్చేది, నీకు మోక్షం వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎక్కడికి పోయినా చేయవలసిందే. నువ్వు నీ అంతరంగంలో ఆ బీజాలు ఉన్నప్పుడు ఒకరు చెప్పకపోయినా నీ చుట్టూ నువ్వు అది ఏర్పరచుకుంటావు. ఏర్పరచుకుని దానిలోనే నువ్వు తిరుగుతూ ఉంటావు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ప్రపంచము నీ లోపల నుంచి పుట్టినటువంటి ప్రపంచం. బయట నిన్ను పుట్టించినటువంటి ప్రపంచాన్ని వదిలి నువ్వు దూరంగా వెళ్ళొచ్చు, కానివ్వండి లోపల మన అంతరంగం సృష్టించినటువంటి దాని నుంచి మనం బయటపడాల్సింది. ఎక్కడున్నా బయటపడాలి. పైపించేమి కర్మల మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే కర్మలు చేస్తూ మనల్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కర్మలు అనేటువంటివి ప్రతి వ్యక్తికి వాళ్ళని వాళ్ళు రాటు తెలుచుకోవడానికి అనువైనటువంటి ఫీల్డ్. ఇది మరి నేను మనసులో నుంచి ఎన్నింటిని వదులుకున్నాను. అందరూ వేదాంతం చాలా సులభంగా చదివేస్తారు. నైష్కర్మ్య స్థితిని పొందాలా, విముక్తి చెందాలా, జీవన్ముక్తి పొందాలా, నిశ్చలతత్వాన్ని పొందాలా, మోక్ష ప్రాప్తి కావాలా, ఇంకొంతమంది జన్మరహిత రాహిత్యం కావాలి, జన్మరహిత స్థితి. ఇంతగా ప్రపంచానికి కట్టేసుకో ఉంటారే సడన్ గా వీళ్ళ జన్మరాహిత్య స్థితి ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ చాలా చిన్న చిన్నగా, అంటే అదెవరో జన్మరాహిత్య స్థితి మా గురుదేవులు మాకు ప్రసాదించాలి, జన్మరాహిత్య స్థితి మాకు ఆ భగవంతుడు మాకు ప్రసాదించాలి. అంటే భగవంతుడు ఇప్పుడేదో బ్రహ్మోత్సవాల్లో ఆ సమయాల్లో దేవుడికి రకరకాల ప్రసాదాలు పెడతారు కదా, అలాంటి ఒక ప్రసాదాన్ని నీకు ప్యాకింగ్ చేసి అక్కడ అమ్ముతుంటారు అన్నమాట స్టాల్స్ లో. దేవుడి గుడి ఎంట్రన్స్ దగ్గర ప్రసాదాల స్టాల్ ఉంటుంది అనమాట. నీకు లడ్డు కావాలంటే లడ్డు దొరుకుతుంది, పులిహోర కావాలంటే పులిహోర దొరుకుతుంది, పెరుగన్నం కావాలంటే పెరుగన్నం దొరుకుతుంది. అలా జన్మరాహిత్యమైనటువంటి ఒక ప్యాకెట్, ముక్తి అనేటువంటి ఒక ప్యాకెట్, ఏకాగ్రత అనేటువంటి ప్యాకెట్, అక్కడ ఏమైనా డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా ఉంది? ఏమీ లేదు. మొత్తం అంతా నీ అంతరంగంలో నీకు ఉంది. నిజంగా నీకు జన్మరాహిత్య స్థితి అని మనసు కోరుకుంటే గనక, జన్మరాహిత్య స్థితి కోరుకునే వాళ్ళు ఏ విధమైనటువంటి భావనతో ప్రపంచంలో కర్మలు చేస్తారో అదే విధమైన భావనతో వ్యవహరించాలి. కానీ అదేదో ఇంకో ఎవరో తెచ్చిచ్చేటువంటిది అనేటువంటి భావన నుంచి పూర్తిగా బయటపడు. కాబట్టి సర్వం సన్యసించి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు ముక్తి అనేటువంటిది లభించదు. ఎందుకు లభించదు ప్రశ్న వెంటనే ఆటోమేటిక్గా. ఇదంతా ఏంటంటే కంటిన్యూటీ. కృష్ణుడు చెప్పినటువంటి, గీతాచార్యుడు చెప్పినటువంటి బోధలో అది ఎందుకు కలగదు? కర్మల్ని ప్రారంభించినంత మాత్రాన ఎందుకు వాళ్ళకి నైష్కర్మ స్థితి లభించదు? ఇక్కడ కర్మల్ని ప్రారంభించకుండా ఉండడం ఒకటి, కర్మల్ని వదిలిపెట్టడం సన్యాసనాథన అనమాట. అంటే చేస్తూ చేస్తూ వదిలేనిపోయి ఇప్పుడు అర్జెంట్ అదే కదా అందరినీ రెడీ చేయించాడు, యుద్ధం కావాలి, సడన్ గా జంప్ అవ్వాలనుకున్నాడు అనమాట. అసలు మెయిన్ అతను ఇంకెవరు పోవాలనుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అందుకని ప్రారంభించకుండా ఉండే నైష్కర్మ స్థితి కాదు, లేదు వదిలిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు మోక్షం రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే ఇదంతా కూడా లాజికల్. ఏదో గుడ్డిగా గీతాచార్యుడు చెప్పాడు కట్టి ఆ చేసేద్దాం, ఏదో ఏదైనా సమస్య వచ్చింది, పలానా దగ్గర పలానా విగ్రహానికి పోయి ఎన్నిసార్లు కనుక నువ్వు అభిషేకం చేస్తే నీకు జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అనుకో. నీకు ముక్తి కావాలంటే నువ్వు బాధల నుంచి బయటపడాలంటే నువ్వు పోయి చేయండి, అయ్యో బాబాయ్ మళ్ళీ ఏమైనా శాపాలు అయితే ఏం చేసేస్తావంటే ఇదేంటంటే బ్లైండ్ గా నమ్మడం. ఇక్కడ భగవద్గీత అంతా కూడా నువ్వు బ్లైండ్ గా గుడ్డిగా కళ్ళు మూసుకొని నేను చెప్పాను కాబట్టి నువ్వు వినాలా, నేను చెప్తున్నాను కాబట్టి ఇది కరెక్ట్ ఉంటుంది నమ్మాలా, అదేమి ఉండదు అనమాట. ఎందుకంటే కృష్ణార్జున సంవాదే అని వచ్చింది అనమాట. అర్జునుడికి ప్రశ్న అడగడానికి కూడా స్వేచ్ఛను అంటే ఏమి అనవసరమైనటువంటి అప్రస్తుతమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రశ్నలు కాదు. సందర్భానుసారం కృష్ణుడు చెప్పినటువంటి గీతాచార్యుడు బోధించినటువంటి బోధలో అర్థం కాని దగ్గర ప్రశ్నించడానికి. ఎందుకంటే ఒకవేళ కనుక అర్జునుడికి ఆ స్వేచ్ఛ కనుక లేకుండా ఉంటే మూడో అధ్యాయంలో రెండు శ్లోకాలు
కృష్ణుని అడుగుండటం. వైపిచ్చేమి నువ్వు రెండు రకాలుగా చెప్తున్నావు, నాకేది మంచిది, నా బుద్ధి ఇంకా మోహంలో పడిపోతున్నది అని అక్కడ విన్నటువంటి సమాధానం వల్ల తన బుద్ధిలో కలిగినటువంటి మార్పులు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అంటే అక్కడ ఎలా ఉండేదంటే అడగడానికి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, సున్నితమైన వాతావరణంగా ఉంటుంది. కాబట్టి తన మనసులో కలిగినటువంటి సందేహాలను తను బయట పెడతాడు. కొన్ని దగ్గరలో అర్జును, కొన్ని దగ్గరలో అడగాల్సినటువంటి అవసరం లేకనే కృష్ణుడు కంటిన్యూటీ చేస్తున్నాడు. ఎక్కడైతే అది కంటిన్యూటీ అవ్వలేదో అక్కడ అర్జును మధ్యలో అడుగుతాడు అనమాట ప్రశ్న. ఇక్కడ ఎందుకు నువ్వు సిద్ధి పొందలేవు, ప్రతి ఒక్కరికి డౌట్ రావాలా, బంధించేటువంటి కర్మలను అనుకుంటున్నాం కాబట్టి, కర్మ వల్లనే మనం ఈ ప్రపంచంలో బంధంలో పడిపోయినాం అనేటువంటి భావన దృఢంగా ఉంది కాబట్టి, బంధించేటువంటి దాన్ని కనుక వదిలేస్తే మనకు బంధ విముక్తి, తాడు మనల్ని కట్టేస్తున్నది కాబట్టి ఆ తాడు తీసేస్తే నాకు విముక్తి. కానీ ఆ తాడుని మెడకేసుకొని వాటన్నిటి కట్టేసుకొని నువ్వే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని పెట్టుకోకుండా మనము ఇంకెవరో మనల్ని కట్టేస్తున్నారు కాబట్టి కర్మ అనేటువంటిది ఒక భయంకరంగా, ఇక్కడ అర్జునుడు కూడా అన్నాడు కదా, ఒక నియోజయసి కేశవ, నన్ను ఈ భయంకరమైనటువంటి కర్మలో జాసే చేత్ కర్మనిస్తే మతా బుద్ధిర్జనార్థన తత్కిం కర్మని ఘోరేమ, ఘోరాతి ఘోరమైనటువంటి కర్మలో నన్ను ఎందుకు నియమిస్తాను అంటే కర్మని దోషంగా చూడటం, పని అంటే దాన్ని దోషంగా చూడటం అది తప్పు. ఎందుకంటే ఏ కర్మ వచ్చి నేను నిన్ను బంధిస్తున్నానని చెప్పదు, ఏ కర్మ వచ్చి నువ్వు నన్ను చెయ్యని చెప్పదు, మనకు మనమే చేస్తున్నాం. మన అవసరం కోసం, మన తృప్తి కోసం, మన ఇష్టం కోసం, మన కోరికలు తీర్చుకోవడం కోసము మనం ఈ ప్రపంచంలో కర్మలను తయారు చేసుకుంటూ కర్మ ఫలాలను పెంచుకుంటూ పోతున్నాం. అది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడికి ముందు తెలియదా యుద్ధం అంతా తన కోరుకున్నటువంటిదని తెలియదా, కృష్ణుడు ఏమన్నా అందరినీ రండి 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 యుద్ధం చేద్దాం రండి అని పిలుచుకొని వచ్చాడు, పిలుచుకొని రాలేదు. యుద్ధానికి ముందు నుంచి ప్రిపేర్ అయినాడు వీళ్ళు, ప్రిపేర్ అయినారు వీళ్ళు, వాళ్ళు బాగా అన్యాయం చేస్తున్నారు. నిజమే ఆఫ్ కోర్స్ ధర్మంలోనే ఉన్నాడు అర్జునుడు కాదనను, కానీ ధర్మయుద్ధం అయినప్పటికీ వీళ్ళంతా ముందు కోరుకున్నదే. ఒకప్పుడు అందరూ కోరుకొని ఏదో ఒక రకంగా వీళ్ళకి ధర్మబద్ధంగా రావాల్సింది లభించాలా అనేటువంటి భావనతో ఆలోచన సడన్ గా ఒక సింగిల్ నైట్ లోనో లేకపోతే ఒక వన్ అవర్ లోనో ఇదంతా ప్రిపేర్ చేసుకున్నటువంటిది కాదు. అంటే ఇక్కడేమో సడన్ గా అర్జునుడికి ఈ యుద్ధమైనటువంటి భయంకరమైనటువంటి కర్మ ఇంతమంది వినాశానికి కారణమవుతుందని ఈ కర్మని దోషంగా చూడటం ప్రారంభించాడు. యాక్చువల్గా కర్మ ఏది కూడా బంధించదు, దాని గురించి మనకి ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఎందుకు నువ్వు కర్మల్ని వదిలేసినంత మాత్రాన మోక్షం కలగదు అనేటువంటి విషయం నెక్స్ట్ శ్లోకంలో అత్యద్భుతంగా బోధిస్తూ, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హవశః కర్మ సర్వః ప్రకృతి జేర్గుణై. నహి కశ్చిత్ క్షణమపి, కశ్చిత్ ఒక్కడైనా సరే ఎవరైనా సరే, క్షణమపి ఒక క్షణం కూడా, జాతు తిష్ఠతి అకర్మకృత్ ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. కార్యతే హవశః కర్మ సర్వః ప్రకృతి జేర్గుణై, ఈ ప్రకృతి గుణాలను అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా కర్మల్ని వివశత్వంతో వాళ్ళు చేసేస్తున్నారు. మనం చేసేటువంటి ప్రతి కర్మకి ఒక గుణం ఆధారంగా ఉంటుంది. సపోజ్ శరీరంతో కర్మలు చేయలేదు, సైలెంట్ గా కూర్చున్నాం అనుకోండి, ఎంతసేపు కూర్చోగలవు, వన్ అవర్ కూర్చోగలవా, టూర్స్ కూర్చోగలవా, ఇట్లా ఇట్లా అనుకుంటాము, ఈ నొప్పులు ఆ నొప్పులు అనుకుంటాము, ఏదో గోక్కుంటాము, అందులో కదలకుండా కూర్చున్నాం అనుకోండి, అప్పుడే అక్కడక్కడ నొప్పులు కనపడతాయి, అక్కడక్కడ దురదలు కనపడతాయి, అన్నీ అక్కడ. ధ్యానానికి కూర్చున్నప్పుడు వీడు కూర్చుంటాడు, వీడు ధ్యానం చేయాలంటే చాలా ఇష్టం. ఈ కాలం ఏంటంటే ధ్యానం అనేటువంటిది ఒక ఫ్యాషన్. నేను ధ్యానం చేస్తాను, నేను మెడిటేషన్ చేస్తాను, నేను కాంటెంప్లేషన్ చేస్తున్నానంటే అదేంటంటే చాలా హైయెస్ట్. ఓకే, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ధ్యానం హైయెస్టే, కాంటెంప్లేషన్ హైయెస్టే. మరి నువ్వు చేస్తారా హైయెస్ట్, నువ్వు హైయెస్ట్గా చేస్తున్నావు లేదనేది ఇక్కడ ప్రాబ్లం, ఇది ఇక్కడ క్వశ్చన్ అనమాట. కూర్చున్న తర్వాత వీడికి అన్నీ అప్పటికప్పుడు అన్నీ వచ్చేస్తానమాట. ఏవో శబ్దాలు వినపడము, ఏదో అనీజీగా ఫిజికల్గా అనీజీగా రావడము, ఇంకా ఏమి అనుమానం వస్తానమాట, అసలు నేను సరిగ్గా కూర్చున్నానో లేదా ధ్యానానికి అని వస్తుంది, అసలు ఈ టైంలో కూర్చోవచ్చా అని ఇంకొకరికి ఒక ధ్యానం ఇంకొక అనుమానం వస్తుంది. ఒక దగ్గర కృష్ణుడు ఆరాధ్యాయంలో ఇలా కూర్చోమన్నాడు కదా ఆసనం అవన్నీ వేసుకొని, నేను అలా కూర్చుంటున్నానో లేదో అని వస్తుంది. ఉదయం కూర్చోవచ్చా సాయంకాలం కూర్చోవచ్చా అని, అసలు ఇంకా నీకు ఏంటి, నీ మనసు ధ్యానానికని ఒక థాట్ తెచ్చుకోవాలి. నువ్వు కూర్చున్న వెంటనే నువ్వు ధ్యానం చేస్తున్నావా, ధ్యానం గురించినటువంటి క్వశ్చన్లు వేసుకుంటున్నావా, ఎవరైనా
వంట చేయాలంటే ఫలానా ఐటమ్ చేయాలంటే ప్రొసీజర్ అంతా ముందు తెలుసుకొని ఒక ఐడియాతో దాన్ని ప్రారంభిస్తారు. ఇప్పుడు ధ్యానం అంటే ఇష్టం అన్నప్పుడు ఎంత అక్కడ కూర్చొని ధ్యానం గురించి ఆలోచిస్తుంటాడు. ధ్యానం ఎలా చేయాలని ధ్యానానికి కూర్చొని మిగిలిన ఆలోచనలన్నిటి నుంచి బయటపడేయడానికి ధ్యానం. వీడు ధ్యానంలో కూర్చొని ఇంకా వేరే వేరే ఆలోచనలన్నీ చేస్తుంటాడు. ఇంకా నీ మనసు పరిపక్వ స్థితికి రాలేదు కాబట్టి అందుకే నహి కశ్చిత్ క్షణం అప్పు జాతు తిష్టతి అకర్మ కృతు. ఏ ఒక్కరు కూడా ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. నేను ఉంటానండి 10 రోజులు నట్లే కదలకుండా ఉంటాను. కదలకుండా ఉంటావా? ఏం వద్దా? ఏం తిరవా? పడుకోవా? అలాగే కూర్చుంటావా? గోడకు కూర్చుంటావా? కుర్చీలో కూర్చుంటావా? స్ట్రైట్కి కూర్చుంటావా? ఎన్ని గంటలు కూర్చుంటావు? శరీరాన్ని కదలకుండా కూర్చోబెడతావా లేకపోతే మనసును కదలకుండా కూర్చోబెడతావా? శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టినంత మాత్రం వీళ్ళకేమి మధ్య మధ్యలో 2 అవర్స్ కూర్చుంటాను. టైం అయింది, ఆ టైం అయిందా, ఎంత అయింది, ఎంత అయింది, ఎంత అయింది, మళ్ళీ టైం మీదకి పోతుంది. ఎప్పుడు కూర్చోవాలా? ఎంతసేపు చేయాలా? అంటే ఇక్కడ ఇవన్నీ అనవసరమైనవే కదా. నువ్వు ధ్యానం అంటే ఇవన్నీ వదిలిపెట్టేసి నిస్సంకల్ప స్థితికి చేర్చడానికి ఏదైతే దోహదపడుతుందో అది ధ్యానం. ధ్యేయనం ధ్యానం. నీ బుద్ధి హయ్యర్ ప్లేన్ లో సెటిల్ అవ్వడమే ధ్యానం. ఇక్కడ అక్కడ సెటిల్ చేయడానికంటే మిగిలినవన్నీ చేసేస్తున్నాను. అంటే ఇక్కడ శరీరంతో పనులు చేయించకుండా మనస్సుతో పరుగులెత్తించడం. అందులో శరీరం పరుగులెత్తి పనులు చేస్తున్నప్పుడు మనసులో ఎక్కువ ఆలోచనలు రావన్నమాట, తక్కువ వస్తాయి. ఎందుకంటే మనం చేసే పని మీద ఫోకస్ ఉంటుంది. ధ్యానాన్ని కూర్చున్నప్పుడు శారీరకమైనటువంటివి ఏం లేవు కాబట్టి మొత్తం టోటల్ మైండ్ పని చేసేస్తుంది. జాతు తిష్టతి అకర్మ కృతు. కర్మ చేయకుండా క్షణం ఉండలేడు. ఇప్పుడు లాక్డౌన్ హాయిగా ఇంట్లో ఉండి ఏదో పనులు చేసుకొని ఉండమంటే వీళ్ళంతా విధులు పెరిగిస్తున్నారు. మరి వీడికి ముందంతా కాంటెంప్లేషను మెడిటేషన్ నిన్న అన్నాడు కదా, ఈ లాక్డౌన్ ది వెరీ బెస్ట్ పీరియడ్ కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు చేసుకోలేకపోతున్నాడు? ఏమంటే ఆ టైంలో బుద్ధి పుట్టింది, ఇప్పుడేంటో ధ్యానం చేయడానికి అంత కన్వీనియంట్ గా లేదు, కొన్ని రోజులు లేక ట్రై చేస్తా, అప్పుడు మళ్ళీ వర్క్ లో పడిపోతావు కదా. అంటే పనులు ఎక్కువ ఉన్నప్పుడు ధ్యానం చేయాలనిపిస్తుంది అనమాట. ధ్యానాన్ని కూర్చున్నప్పుడు బయటికి పోవాలనిపిస్తుంది. నీ మనసు బయట వెతుకుతూ ఉంటుంది. నిజంగా మనిషి తను ధ్యానం చేయాలా, తను మనో సంకల్పాల నుంచి విడిపడాలా అంటే కర్మలు ప్రతిబంధకం కాదు, నీ మనసు ప్రతిబంధకం. పనులు చేస్తూ కూడా చేయొచ్చు. ఈ కాలం ప్రతి రంగంలో చూసినప్పుడు అంతా కూడా కన్వీనియన్స్ అనేది పెరిగింది, సుఖం అనేటువంటిది పెరిగింది. ముందు కాలంలాగా ఏ పని కూడా కష్టమైనటువంటి విధానంలో లేదు, చాలా సులభ సాధ్యమే. ఒక వంట తీసుకోండి, ఒక పంట పండించడం అనుకోండి, లేదు ఒక వ్యాపారం చేసుకోనివ్వండి, అన్ని రకాలుగా చూస్తే ఫిజికల్ గా ఎక్కువ కష్టపడేటువంటిది లేదనమాట. ఇక్కడ చాలా అంటే ఫిజికల్ వర్క్ సుమారుగా తగ్గిపోయింది. అది ఇక్కడ నీ మనసు కూర్చోవడమే. కర్మ చేసేటప్పుడు ధ్యానం చేయాలి, ధ్యానం చేసేటప్పుడు లేచిపోయి బయటికి రావాలంటుంది. ఎందుకంటే నీ గుణాలు కారణైతే ఏ హేవశ కర్మ సర్వ ప్రకృతి చేరుకునే నీ లోపల ఉండేటువంటి గుణాలు నిన్ను స్థిరంగా కూర్చొని తమో గుణ రజో గుణాల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వాళ్ళని స్థిరంగా ఉండనీయకుండా బయటకు పంపిస్తుంటాయి. ఇప్పుడు పడుకుంటాం, రాత్రి నిద్రలో పడుకుంటాం, ఒక 6 to 7 hours అనుకుంటాం. హాయిగా వాడు ఇంకా 2 గంటలు కాకపోతే 4 గంటలు పడుకోమని పడుకొని ఉండలేడు ఫ్రీగా. ఒకవేళ పడుకున్నా ఫిజికల్ గా బాడీ కూడా పడుకుంటుంది, కానీ మళ్ళీ పక్కన వింటుంటాడు లేస్తే పని చేయాల్సి వస్తుందని ఉండలేడు. ఎందుకని లోపల గుణాలు నిన్ను నిన్ను లేపేస్తాయి అనమాట. బాడీకి ఎంత రెస్ట్ అవసరమో అంతే. మళ్ళా ఒకవేళ బాడీ ఉన్నా నీ మైండ్ నిన్ను నిద్ర లేపుతుంది. ఒకవేళ నువ్వు రోజు 10 గంటలకు ఉదయం లేచేవాడివి, ఎవరన్నా లేపితే కనీసం 12-1 గంటకన్నా నువ్వు లేస్తావు. నీ ఆకలి కోసమన్నా నువ్వు లేస్తావు. ఎందుకంటే ఈ యావత్ ప్రపంచం అంతా కూడా కర్మతో తయారైనటువంటిది. కార్యతే అవశ కర్మ. ప్రతి కర్మని వీడు వివశుడై చేస్తున్నాడు, వీడు విమోహితుడై చేస్తున్నాడు. ఎందువల్లంటే గుణ ప్రభావం సర్వ ప్రకృతి చేర్గుణై. ఈ శరీరాన్ని ధరించిన ప్రపంచంలోకి వస్తే ప్రతి ఒక్కరిలో 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు లేనటువంటి వాడు ఎవడు ఉండడు. నేను పూర్తి తమోగుణ స్వరూపుణ్ణి అండి అని ఒక డిక్లేర్ చేసేస్తాను ముందే, నా నుంచి హయ్యర్ ఎక్స్పెక్ట్ చేయదని. ఇంకొకడు రజసిగ్గా ఉంటాడు అనమాట, నాకు రజగుణం ఎక్కువ అండి. ఇంకొకడు తన తను సత్వము అనుకుంటాడు. ఎప్పుడూ ఎవరికి కామన్ గా ఉండవు, అన్ని ఈక్వల్ గా ఉండవు. ఒకనొక టైంలో సాత్వికత వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమి మనసు ఇంకా ప్రపంచంలో దేని మీద ఉండదు అనమాట, వ్యామోహం ఉండదు. అబ్బాయి నాకేం అవసరం లేదని మనసు క్వైట్ అయిపోతుంది అనమాట, కామ్ అయిపోతుంది. ఆ టైంలో సాత్విక స్థితిలో ఉన్నట్టుగా ఈ గుణ విభజన అంతా కూడా మనకి 14వ అధ్యాయం నుంచి
గీతాచార్యుడు విస్తారంగా చెప్తున్నాడు అన్నమాట. ఏ స్థితిలో నువ్వు సత్వంగా ఉన్నావు? ఈ రజోగుణం ఏం చేస్తుంది అంటే రెస్ట్లెస్ అనమాట, ఉండే వాళ్ళని ఒక దగ్గర స్థిరంగా ఉండలేదు, కుదురుగా ఉండలేదు. ఒక పని చేస్తూ ఉంటాం, సడన్ గా ఇంకో దాన్ని గుర్తొస్తుంది, దానిలోకి జంప్ అయిపోతాం. మరి ఏంటంటే జాకాఫాన్ మాస్టర్ ఆఫ్ నన్ అనమాట. స్థిరంగా ఒకదాన్ని కుదురుగా కొంతసేపు కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఇక తమో గుణస్థుడు ఎప్పుడెప్పుడు ఇది విడిపెడితే హాయి ఎక్కడ అంత తినేసి పడుకుందామా అని తమో గుణం డామినేటింగ్. కానీ ఎప్పుడు తమో గుణము ఫుల్ గా ఉండదు, మూడు ప్రాపర్ ప్రపోర్షన్లతో ఉంటుంది అనమాట. సో అందుకని ఏ గుణం పైకి లేచినప్పుడు ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంటారు. సర్వ ప్రకృతి జరుగుణ కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణాల వలన ప్రతి ఒక్కరి హృదయము అంతరంగము మనసు త్రిగుణాలతో కూడినటువంటి ఆలోచనలు వ్యక్తమవుతుంటాయి కాబట్టి దానికి అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా క్షణం కూడా చూడండి నహి కశ్చిత్ క్షణం, ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. బాహ్య కర్మ కాకపోయినా ఆంతరంగికమైనటువంటి ఆలోచన అయినటువంటి కర్మైనా సరే చేస్తూ ఉంటారు అని చెబుతూ, ఒకవేళ నేను బయట కర్మలాపేసి అట్లే కూర్చుంటాను చూద్దాం ఏమవుతుందో అని ఎవరైనా కూర్చుంటే వాడి స్థితి ఏమి, వాడిని ఏమంటారు అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. హరి ఓం.